स्वागत कुसुमूर मस्तान स्वामी दर्गा दग्गर एमआरपीएस व्यवस्थापक अध्यक्षुलु मंदकृष्ण माधिग त्वरगा कोलुकोवालनी जिल्ला इंचार्ज गोल्लपल्ली श्रीनिवासुलु माधिग जिल्ला अध्यक्षुलु मंद पेंचलय्य माधिग बुधवारं पूजलु निर्वहिंचडं जरिगिंदी। జిల్లా ఇన్ఛార్జి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ దురదృష్టవశాత్తు కాలు జారి పడి కాలువలో ఫ్రాక్చర్ కావడం జరిగింది। కృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని జనం మధ్యకి రావాలని అదే విధంగా జిల్లా అధ్యక్షులు మంద పెంచలయ్య మాదిగ మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రరాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింల మీద దాడులు హత్య అత్యాచారాలు రోజురోజుకి పెరుగుతూ ఉన్నాయని వాటిని అరికట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తి విఫలం చెందిందని దిశ చట్టాలు కేవలం అగ్రకులల వారికే ఉన్నాయని దళితులకు కాదని అర్థమవుతుందని అన్నారు। వెంటనే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి రమ్య కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని లేని పక్షంలో జగన్ మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంటేపల్లి చెంగయ్య మాదిగ తాళ్ళూరి శేషయ్య మాదిగ మస్తానయ్య మాదిగ చీకుర్తి పెద్ద ప్రసాద్ మాదిగ నరసయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు। గొల్లపల్లి శ్రీనివాస మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఈరోజు వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆరోగ్యం దుట్టుపడాలని ఆయన జరిగినటువంటి చిన్నపాటి ఏదైతే ఫ్రాక్చర్ ఉందో దాని నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి మళ్ళీ ప్రజా బుద్ధిమంతులకి పేద ప్రజల బాగోగుల కోసం మరింత ముందుకు నడవాలనే ఆకాంక్షతో నేడు ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి కసుమూరు దర్గాలో పూజలు చేయించడం జరిగింది। తదనంతరం మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు గత 2 సంవత్సరాలుగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దళితులు దళిత మహిళలు దాడులకు వివక్షలకు గురికావడం జరుగుతుంది। మరి దళితులు పేదలు కావాలని కోరుకున్నటువంటి ఈ ప్రభుత్వము లేదా ఈ ముఖ్యమంత్రి జరుగుతున్న పరిణామాల పట్ల చూసి చూడనట్లుగా వ్యవహరించడం కూడా జరుగుతుంది। ఇది మంచి పద్ధతి కాదు। ఏదైతే పేదల పక్షమని లేదా పేదల దళితుల పక్షమని దళితులు పేదలందరూ కలిసి మూకమ్మడిగా కావాలని కోరుకొని ముఖ్యమంత్రిని చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని। మరి ఆయన పాలన 2.5 సంవత్సరంలో నిత్యము ఏదో ఒక ప్రాంతంలో దళితులు దళిత మహిళలు వివక్షకు లేక దాడులకు లేదా హత్యలకు గురవుతున్నటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ దీని మీద త్వరలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఒక బహుత్రకరమైనటువంటి ఉద్యమాన్ని వినూత్నమైనటువంటి ఉద్యమాన్ని నిరసనల ద్వారా కానీ లేదా ధర్నల ద్వారా కాదు ప్రతి దాడులకు కూడా అవసరమైతే సిద్ధపడతామన్న మూమెంట్ని కూడా తీసుకొస్తే కానీ మా దళిత మహిళ యొక్క మాన ప్రాణాలను కాపాడుకోలేం లేదా మా దళితుల యొక్క ప్రాణాలకు జాగృతి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం। జై మా